సార్, హెల్దీగా ఉండడం అంటే అసలు ఏంటి? సో మనము హెల్త్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తామంటే, మన రిపోర్ట్స్ అన్ని బాగుంటాయి, షుగర్ బీపీ ఏం లేదమ్మా నేను బాగుండాను అంటాడు. కానీ వీడికి ఎప్పుడు ఆలోచనలతో స్ట్రెస్ఫుల్గా ఎవరి ఎవరైనా పోయినప్పుడు ఎవరో ఫ్రెండ్ వచ్చి వాడు వస్తే తప్ప వాడు వెళ్ళిపోతారు, మన డిప్రెషను డల్నెస్ పని అంటే అవర్షను, ఉద్యోగం పోవాలంటే ఇష్టం లే, టీచర్ ఉద్యోగం చేయాలా అని చెప్పి అన్ని ఎగ్జామ్ రాసి టెట్ రాసి ఇది రాసి అది రాసి బీఈడీ ఎంఈడీలు చేసి టీచర్ ఉద్యోగం అయ్యి ఒక సంవత్సరం చేస్తానే అబ్బా ఈ పిల్లలతో వేగలేకుండా ఉన్నాము, టైర్డ్ అయిపోతాను. అరే పిల్లలతో వేగదానికి కదా టీచర్ అయినావు, నీ పిల్లలు ఇద్దరే కానీ ఇక్కడ 100 మంది పిల్లలు నీ చేతిలో ఉండాలంటే ఎంత హ్యాపీగా సంతోషంగా వాళ్ళని డీల్ చేయాలా, వాళ్ళకి విద్యా బుద్ధులు చెప్పియాలా, ఎనర్జెటిక్గా ఉండాలి కదా. మన ఎనర్జీ పోగొడుతుంది, 4 గంటలు ట్యూషన్ చెప్పేటప్పుడు సాయంత్రం వచ్చేప్పుడు అందరి కింద పడిపోయింటారు, టైర్డ్ అయిపోయి బస్ స్టాండ్లో చూడలో అట్లా ఆటల్లో అయిపోయింటారు. బట్ ఇది ఫిజికల్ కాదు, ఇది యాక్చువల్గా సైకలాజికల్ అండ్ మెంటల్ హెల్త్. అంటే నువ్వు ముందుగానే నీకు జీవితంలో నువ్వు సాధించలేనివన్నీ మైండ్లో పెట్టుకొని నీ బిడ్డ పుడతానే వాడికి ఐఐటీ కావాలంటే ఏం చేయాలో అని ఆలోచిస్తా పెద్ద పెద్ద పనులన్నీ ముందరేసుకొని నువ్వు చేయలేనివన్నీ మైండ్లో పెట్టుకొని తిప్పుతా తిప్పుతూ ఉంటావు, కాబట్టి దానికి ఇంత ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. నువ్వు చేయగలిగిన పనులు చేసావనుకో, నీ రూమ్ సర్దుకున్నావు, నీ బాత్రూమ్ కడిగినావు, నీ వైఫ్కి ఏదో చెప్పింది తెచ్చిచ్చినావు, ఆ ఇల్లు సర్దుకున్నావు, అయ్యో దుమ్ము పడింది ఆ ప్లాస్టిక్ కవర్ ఎత్తుకుంటే అట్లా చేసినావు, ఇట్లాంటివన్నీ చేసినావు అనుకోండి, అద్భుతంగా ఉంటావు హ్యాపీగా. ఎందుకు నీ మైండ్ అప్ప థ్యాంక్స్ రా నీవు అయిపోయింది ఈ పని అయిపోయింది అట్లా చిన్న 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 పనులు చేస్తా హ్యాపీగా ముందుతో వాడు టైర్డ్ కాడు. ఎప్పుడైతే మన వల్లే కాని పనిని మైండ్లో పెట్టి తిప్పుతా 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 అది ఏదైనా కానీ ఒక కోర్టు కేసు వేస్తావు అది 10 ఏళ్ళు పడుతుంది. నువ్వు రోజు అయ్యో నా కేసు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అది అరే నాయనా నీకంటే 10 ఏళ్ళ ముందర వేసిన ఇంకా క్యూలో ఉన్నారు దాని గురించి ఎందుకు? ఇప్పుడు మీకు ఏదైనా టార్చ్ ఏదైనా వేయాలనుకో, టార్చ్ చేయాలా మళ్ళీ ఆఫ్ చేసేయాలా, ఏ సట్టే పెట్టుకుని ఉంటే టార్చ్ బల్బులు ఎగిరిపోతాయి. సో అట్లా మనకు ఏ ఆలోచన స్ట్రెస్ఫుల్గా ఉంది అది అనవసరమా? ఇప్పుడు అవసరమైతే దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు కాదు, వర్షం జూన్లో పడుతుంది, మార్చి నుంచి టెన్షన్ అయిపోయి వర్షం పడుతుందో లేదో పడుతుంది లేదో అంటే వచ్చినప్పుడు చూద్దాము దానికి ఏం చేయాలా, విత్తనాలు ముందుగా రెడీ చేసుకోవాలా, దున్నుకోవాలా, వర్షాలు ముందర వచ్చే అవి దాని గురించి ఆలోచించు, వర్షం పడకపోతే ఎట్లా అని అంటే ఎట్లా? సో అట్లా అనవసరమైన ఆలోచనలతో డ్రైన్ అయిపోతూ ఉంది మీ బ్రెయిన్లో ఉండే ఎనర్జీ. ఎంత ఎనర్జీ లాగేస్తుంది ఆలోచనలు, ఫిజికల్గా చేసేది కాదు మెంటల్గా ఆలోచనలు చాలా డ్రైన్ చేస్తాయి మీ ఎనర్జీని లాగుతాయి ప్రతి ఆలోచనకి ఎనర్జీ. అట్లా వందల ఆలోచనలు పనికి మాలినవి అవసరం లేనివి వచ్చి మిమ్మల్ని డ్రైన్ చేస్తూ ఉండే ఆ సాయంత్రం అయ్యేటప్పటికి నా వల్ల కాదురా స్వామి అని స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఏది బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోయి టైర్డ్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ ఆడ పడిపోతారు. సో ఏ పని చేసుకునే నిరాశక్తి అది అయిపోతుంది. ఇంకా రాత్రి ఏదో పడుకుంటారు కాబట్టి అది కూడా ఏదో ఏసీలు వేసుకొని మంచి ఫ్రెష్గా లే ఏమీలే. సో పొద్దున్న లేస్తారు ఆవిలిస్తారు మళ్ళీ యాజ్ యూజువల్ కాఫీ టీ కోసం లేస్తారు కానీ పని కోసం లేరు. సో ఈ టైర్డ్నెస్ అనేది సైకలాజికల్, మోర్ ఆఫ్ సైకలాజికల్. ఎందుకంటే మీ ప్రొఫైల్ అన్నీ బాగుంటాయి, హిమోగ్లోబిన్ మాత్రం అన్నీ బాగుంటాయి అనుకుందాం, అయినా మీకు టైర్డ్నెస్ ఎందుకు వస్తుంది? ఆలోచనలతో వస్తుంది. సో సైకలాజికల్గా స్ట్రాంగ్ కావాలంటే నేచర్ కనెక్షన్ ఉండాలా. మళ్ళీ అదే చూడు, పొద్దున్న లేయాలా సర్కేడియన్ రిధమ్ అంటే సూర్యోదయంతో పాటు లేచి సూర్యాస్తమయంతో పాటు డల్ అయిపోవాలి. మనం సూర్యాస్తమయంతో పాటు లేచి సూర్యోదయం డల్ అవుతూ ఉండము, రాత్రి అంతా బుర్ర తోలుతూ ఉంటారు, రాత్రి అంతా నైట్కు ఫుడ్ నైట్ ఫుడ్డీస్ అని ఇవన్నీ పెట్టుకొని రాత్రంతా తిని ఎప్పుడు తినకూడదు అప్పుడు తిని ఎప్పుడు నిద్రపోకూడదు అప్పుడు నిద్రపోయి పొగులంతా రాత్రంతా మేల్కొని ఉండవు. మళ్ళీ ఆరోగ్యం కోసము దేవుని పూజిస్తాము, ఏదో దారాలు కడతాము, ఏమేమో చేస్తాం, అది కూడా మహిళలు చేస్తారు భర్తల ఆరోగ్యం బాగుండాలా అని. సో ఈమె పూజలు చేస్తూ ఉంటే ఆయన పోయి తాగేసి ఆడ పడిపోయింటాడు. సో వెంకటేశ్వరస్వామి నాయన నీ భార్య చాలా కష్టపడుతూ ఉంది, నువ్వు ఎవరు ఎందుకు తాగకూడదు రా నాయన అని చెప్పి బుద్ధి బుద్ధులు చెప్పి ఆయన బైపాస్ చేసి థైరాయిడ్ రెడీ చేసి ఇస్తా. ఇదేనా దేవునికి పని? మీరు పొద్దున లేచి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు బ్రిస్క్ వాకింగ్ చేయాలా, చెమట పట్టే వరకు చేయాలా, రాగిజావ తాగాల, మిల్లెట్స్తో మంచిగా ఆరికలు సామాలతో ఓ ఫుడ్ తినాలా, ఒకవేళ రేట్ ఎక్కువ అనుకుంటే జొన్న రొట్టెలు తినాలా, జొన్న గట్కా తినాలా, సజ్జ రొట్టెలు తినాలా, రాగిముద్ద తినాలా, మధ్యాహ్నం ఏదో వీలైతే మధ్యాహ్నం ఎత్తేసి సాయంత్రం 5 గంటలకు అన్ని గుగ్గిళ్ళు గుళ్ళు పెడతారు కదా, గుగ్గిళ్ళు బఠానీలు శనగలు అలసం ఏదో ఒకటి చేసుకొని టేస్ట్గా చేసుకొని ఒక జొన్న రొట్టె ఒక సజ్జ రొట్టె పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు ఒక సీజనల్ ఫ్రూట్ అంత వెజిటబుల్ సూపరు, అందరూ రెడీ అయిపోతారు. ఒక గంట పరిగెత్తండి బాగా హాట్ లంచ్ కొట్టుకునే వరకు అన్ని 90% జబ్బులు పోతాయి. ఇంకా 5% జబ్బులు వాళ్ళకి ఇప్పుడు ఉండే హాస్పిటల్లో చాలా ఎక్కువ,
మన ఊరు డెవలప్ అయిందంటే హాస్పిటల్ బాగున్నాయి అనేది కాదు. హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయంటే ఈ ఊరిలో ఎక్కువ పేషెంట్లు ఉండారు కాబట్టి ఆ ఊరు దరిద్రము అని అర్థం. హాస్పిటల్ లేని ఊరికి పోండి, అక్కడ యాక్టివ్గా హెల్తీగా ఉండే వాళ్ళతో ఉంటే మీరు హెల్తీగా ఉంటారు, హెల్తీ ఆలోచనలు వస్తాయి. ఎస్, ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. సో ముందు స్ట్రెస్ లేకుండా ఉండాలి, మెంటల్ హెల్త్ అనేది బాగుండాలి, నేచర్ ఫస్ట్ గుర్తించాలి ఎందుకు స్ట్రెస్ వస్తుంది. అవును, అదే రమణ మహర్షి గారు చెప్పే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అవును, నీకు ఎందుకు స్ట్రెస్ వస్తుంది నీకే తెలుసు కదా. ఇప్పుడు భార్య ప్రేమించలేదు, భర్త నాకు చెప్పింది చేయడం లేదు, ఇవన్నీ. సో వీటికి సొల్యూషన్ అనేది మీ దగ్గరే ఉంది. పెళ్లికి ముందర భార్య నాకు ఏమి చెప్పినా తెస్తాను ఇప్పుడు లేదు, పెళ్లికి ముందర వేరే ఉంటుంది సిచ్యువేషన్, వేరే ఉంది. నది స్టార్ట్ అయినప్పుడు త్రియంబకంలో ఏదో ఉంటుంది, మళ్ళీ పోతుంది. సో అట్లా లైఫ్ మారే కొద్దికి, పిల్లలు వచ్చే కొద్దికి, మహిళలకి ఇంట్లో పనులు ఎక్కువైతాయి, నీకు ఏదో స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో సేమ్ సిచ్యువేషన్ అట్లే ఉండాలనుకోవడమే పొరపాటు. మారిన సిచ్యువేషన్కి అనుకూలంగా మన అవసరాలు, మన ఆలోచనలు, విధానం మార్చుకుంటామంటే స్ట్రెస్ ఉండదు. ఎస్, ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. అసలు ఎందుకు వస్తుంది స్ట్రెస్ అనేది ఆలోచిస్తే సొల్యూషన్ మీకే దొరుకుతుంది. ఎస్, ఖచ్చితంగా ఈ అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి, దాన్ని మనం తగ్గించుకోగలిగితే.